అందరికీ నమస్కారం ఇవాంటి రెసిపీ వంకాయ మసాలా కర్రీని సింపుల్గా అందరూ చేసుకోవటానికి వీలుగా ఉండే విధంగా ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ముందుగా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పల్లీలు బాగా దోరగా వేగేంత వరకు బాగా వేగనివ్వాలి నేను ఇక్కడ కిలో వంకాయలను తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తున్నాను పల్లీలు బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కానీ తుడుము కానీ వేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు కాస్త చిటపట అనేంత వరకు బాగా వేగనివ్వాలి నువ్వులు కాస్త వేగి కొబ్బరి కూడా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇదే జార్లో వేయించుకున్న తెల్ల నువ్వులు కొబ్బరి జీడిపప్పు వేసుకొని రుచికి సరిపడట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారము ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడట్టుగా కల్లుప్పును కానీ సాల్ట్ని కానీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కాస్త పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి రెండు దెబ్బల వరకు చింతపండును ముందుగా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకొని మిక్సీ తిరగడానికి సరిపడగా నీళ్లు వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మసాలా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పేడు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు కుక్కర్కి కింద వైపు ఇలా అంటుకుంటూ ఉన్నట్లయితే బాగా వేగిపోయినట్లు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో వేసుకున్న టమోటా బాగా పూర్తిగా మెత్తగా మగ్గేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి టమాటా చూసారు కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఈ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఈ మసాలా పేస్ట్ బాగా వేగితే కర్రీ మంచి రుచిగా ఉంటుంది లేదా కాస్త పచ్చిగా అనిపిస్తుంది పేస్ట్ బాగా వేగి ఆయిల్ అంతా ఇలా బాగా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కిలో వరకు వంకాయలను వేసుకోవాలి పావు కిలో వంకాయలు తీసుకొని ఇలా నాలుగు గాట్లు పెట్టుకొని కాడ ఎక్కువగా ఉంటే కాడని కొద్దిగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నామంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి అలాగే చేదు రాకుండా ఉంటుంది ఈ వంకాయలు తీసుకొని ఈ గ్రేవీలో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి వంకాయలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి వంకాయలు మునిగే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కాస్త చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు అనేది వంకాయలు ఉడకకముందే చెక్ చేసుకున్నామంటే వంకాయలు ఉడికిన తర్వాత టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి లేతగా ఉన్న వంకాయలైనా కాస్త ముదురుగా ఉన్న వంకాయలైనా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి రెండు విజిల్స్కే బాగా ఉడికిపోతాయి ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్కున్న మూతను ఓపెన్ చేసుకొని ఒక వంకాయని తీసుకొని ఇలా చేతితోటి నొక్కి చూసామంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తే వంకాయలు బాగా ఉడికిపోయినట్లు చూసారు కదా బాగా వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల గ్రేవీలో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా పోయి గ్రేవీ కాస్త చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వన్ టీ స్పూన్ వరకు కసూరి మెత్తి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి వంకాయలు ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కాబట్టి నెమ్మదిగా ఒక వైపు నుంచి బాగా కలుపుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ ఈ మాత్రం ఉంటే కర్రీ చల్లగా అయిన తర్వాత ఎక్కువ గట్టి పడకుండా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాతనే వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా కుక్కర్లో వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి